హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఏం వీడియో చేయబోతున్నామంటే, మీరు థంబ్నైల్ చూసే ఉంటారు కదండి, ఫిష్ ఫ్రై. అంటే ఇవి లైవ్ ఫిషెస్ అండి. ఇంతకుముందే వీటిని చెరువు నుంచి తెచ్చాము. సో ఇన్ని ఫిషెస్ ఏం చేసుకుంటారంటే, మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. సో అందుకోసం కొన్ని ఫ్రై కొన్ని కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఎలా కదులుతున్నాయో, చూడండి చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా ఇవి చూడండి, చూడడానికి చిన్నదైనా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. సో ఇప్పుడు మనం వీటిని వాష్ చేసుకుందాం. చూడండి వాష్ చేయడం స్టార్ట్ చేసాం మేము. మా పాప కూడా చాలా ఇష్టం అండి మా పాపకి ఫిషెస్ అంటే. చూడండి ఆమె బకెట్ అంటే ఆమె టాయ్ బ్యాగ్ తీసుకొని అందులో కూడా వేసుకొని ఆడుకుంటుంది అనమాట. దాన్ని వాష్ చేయాలని సపరేట్గా ఆమె కోసం. సో అలా కాబట్టి ఇప్పుడు వాష్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకుంటేసి ఇది వాటర్ ఎందుకు అలా ఉందంటే, ఈ వాటర్ ఏమంటే గంజి అంటే బియ్యం కడుగు నీళ్ళు అంటారు కదా, ఆ కడుగు నీళ్ళు అండి. చూస్తున్నారుగా బియ్యం కడిగిన నీళ్ళు అందులో వేస్తున్నామన్నమాట. ఎందుకోసం అంటే అందులో వేస్తే నీసు వాసన అలా రాకుండా ఉంటుందని చెప్పేసి అమ్మ వాళ్ళు చెప్పారు టిప్. సో అందుకోసమని బియ్యం కడిగి ఆ వాటర్ అందులో వేస్తున్నాము. చూసారు కదా. సో ఓకే, వాష్ ఆల్రెడీ 2 టైమ్స్ వాష్ చేసుకున్నామండి. వాష్ చేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాము. అందులో సాల్ట్ వేసుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా, ఇంతకుముందే పసుపు వేసి వాష్ చేసాము, మళ్ళీ మమ్మీ సెకండ్ టైం వేస్తున్నారు. చూడండి అంటే ఇది అమ్మ వాళ్ళ టిప్ అనమాట. అలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ స్మెల్ రాకుండా ఉంటాయి ఫిషెస్ అనేది చెప్తారమ్మ. సో కాబట్టి మళ్ళీ వాష్ చేస్తున్నారు. వాష్ చేసుకునేసి మళ్ళీ అది నీళ్ళు వంపేసుకోవాలండి. నీళ్ళు వంపేసుకొని అందులో ఫిష్లో మొత్తం వాటర్ లేకుండా మనం డ్రై బ్యాగ్ ఉంటుంది కదా, అంటే డ్రై గిన్నె వేసుకుంటుంది, ఆ గిన్నెలా వేసుకోవాలి. అదిగండి. సో ఇలా మరగ వేసుకుని వేసినాక ఆ నీళ్ళు మొత్తం ఒడిగిపోవాలన్నమాట. ఒడిగిపోయినాక మళ్ళీ ఒకసారి మనం వాష్ చేసుకోవాలి. కానీ వాష్ చేసుకునే చేయాలి ఇలాగా, అంటే నార్మల్ వాటర్ కింద వాష్ చేసుకున్నాక ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి, తగినంత ఆయిల్ వేసుకున్నాక అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత పసుపు పొడి కొంచెం వేసుకోవాలి. మనం ఎన్ని కేజీలు తీసుకుంటామో వాటికి సరిపడా మనం వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు కారం, మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాము, అంటే మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కొంచెం అందుకు. సో ధనియాల పొడి, ధనియాల పొడి వేసుకున్నాక బ్లాక్ పెప్పర్ పొడి వేసుకోవాలండి. చూసారు కదా ప్యాకెట్ వేసుకున్నాం మేము. మామూలుగా ఇంట్లో అవి పెప్పర్ ఉంటుంది కదా, దాన్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదేమంటే గరం మసాలా అండి. గరం మసాలా కార్న్ఫ్లోర్ వేసుకున్నాం ఇప్పుడు కొంచెం, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్డ్ వేసుకుంటున్నాము కొంచెం, అంటే ఒక చిన్న నిమ్మకాయలో సగం వేసుకున్నామన్నమాట. తర్వాత పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర, ఇప్పుడు పచ్చిమిర్చి ఒక చిన్నవండి, చిన్నవి 2 పచ్చిమిర్చి తీసుకున్నాము. పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాము. కట్ చేసుకొని వీటిని బాగా కచ్చపచ్చగా దంచుకోవాలండి. దంచుకుంటే ఏమంటే మంచిగా మిక్స్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు కట్ చేసుకునేసాం. కట్ చేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి.
ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకునేసామండి. అది బాగా మొత్తం కలిపేటట్టు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ అక్కడక్కడ ఉండలు కడతాయి కదా, ఉండలు కట్టకుండా మంచిగా ఫిష్ అయ్యాక ముందే మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మంచిగా కలుస్తుంది అన్నట్టు. సో అందుకోసమని ఇలా మనకి బాగా మిక్స్ అయిన తర్వాత ఇది ఫిష్ ఫ్రై పౌడర్ దొరుకుతుందండి, ఫిష్ ఫ్రై మసాలా అని దొరుకుతుంది ప్యాకెట్స్ ఇది ఇలా. సో దీన్ని కూడా మనము అందులో వేసుకోవాలండి. మేము ఫిష్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 1.5 ప్యాకెట్ వేసుకుంటున్నాం ఫిష్ ఫ్రై మసాలా. మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసింది అన్నప్పుడు హాట్ వాటర్ కొంచెం వేసుకుంటున్నామండి. ఎందుకంటే హాట్ వాటర్ ఎందుకంటే మంచిగా మిక్స్ అవుతుంది. తర్వాత ఏమంటే ఒకవేళ మనం కలుపుకునేటప్పుడు బై మిస్టేక్లు ఏమన్నా ఉంటలు కట్టున్నా కానీ అది మొత్తం కరిగిపోతుంది, బాగా మిక్స్ అవుతుంది అన్నట్టు. సో అందుకోసమని హాట్ వాటర్ కొంచెం వేసుకుంటున్నాము. మొత్తం బాగా కలిపేసుకోవాలండి, బాగా అంటే బాగా మిక్స్ అయిపోవాలి. సో మిక్స్ అయినాక కొంచెం టేస్ట్ చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడే ఉప్పు కారం అవన్నీ సరే అయినట్టు వేసుకోవాలి కదా. సో అందుకోసమని మాకైతే సరిపోయిందండి ఇది టేస్ట్. సో అందుకోసమని మేము కలిపేసుకుంటున్నాము. ఇప్పుడు కలిసిపోయిందండి మంచిగా. సో అందుకోసమని ఫిష్కి పట్టించేస్తున్నాము. ఫిష్కి ఇంతకుముందు వాటర్ లేకుండా మంచిగా చూసుకొని బాగా డ్రై చేసిన తర్వాత వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ ఉందంటే అది మంచిగా అనిపించదు కదా కొంచెం. సో అందుకోసమని బాగా డ్రై చేసుకొని వేసుకొని ఇది మసాలా పట్టించుకోవాలి. ఇంకా బాగా ప్రతిదీ అంటే ఫిష్ లోపల కూడా మంచి మసాలా వెళ్ళేటట్టు పట్టించుకోవాలండి. అంతే అండి, మసాలా మంచిగా పట్టించేసినాక ఒక 1 అవర్ అండి, ఒక 1 అవర్ లేదంటే మనకి 1/2 అవర్ ఎమర్జెన్సీకి కావాలంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారు అన్నప్పుడు ఒక 1/2 అవర్లో కావాలంటే ఇలా మసాలా పట్టించేసినాక మనం ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మసాలా తొందరగా పట్టేస్తుందండి ఫిష్కి. ఇది కూడా ఒక చిన్న టిప్ అనుకోండి, ఏమంటే తొందరగా పట్టేస్తుంది. తొందరగా పట్టేసిన తర్వాత ఇది ఇప్పుడు మేము ఫ్రిడ్జ్లో నుంచి తీసామండి. ఇప్పుడు బాగా కలుపుకుండేసాము ఇలా, ఇదండి మంచిగా కలుపుకుండేసేయాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కదా, సో అలా కాకుండా కలుపుకోవాలన్నమాట. ఇదిగండి కలుపుకుండేసాక ఇలా పెనం పెట్టుకొని పెనం మీద వేసుకోవాలండి. ఒక్కొక్క ఫిషే వేసుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏమంటే పెద్ద కడాయి పెడతారు కదా, కడాయిలో పెట్టకూడదండి. కడాయిలో పెడితే ఏంటంటే ఫిష్ ఆ స్కిన్ అంతా పోతుందండి. ఇలా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద వేసామంటే చూస్తారు కదా ఫిష్ స్కిన్ ఏం మాత్రం పోలేదండి, మంచిగా నీట్గా అలాగే ఉంది చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. అట్లనే ఆయిల్ అయితే మాత్రం చుట్టూ వేసుకోండి చూసారు కదా, ఫిష్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరైతే ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే దెన్ బాయ్ అండి.